అగ్ర హీరోలతో అందరితో సినిమాలు చేశారు. ఇందాక నాగసూర చెప్పినట్టుగా మేము కూడా మేము మీ సినిమాలు చూసే పెరుగుతూ వచ్చాము మేము కూడా. సో అప్పుడు చరణ్ రాజ్ అంటే పవర్ఫుల్ పవర్ఫుల్ ప్రతి నాయకుడిగా చేశారు, కొంచెం వండర్ఫుల్. సో ఆఫ్టర్ గ్యాప్ మీ స్వీయ దర్శనంలో సినిమా చేశారు, ఎందుకు మళ్ళీ గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇంత గ్యాప్ వచ్చింది ఈ సినిమా చేయడానికి మెయిన్ పర్టికులర్ రీజన్ ఏంటి? అంటే ఇక్కడ ఒక మాట ఉందండి, మీరు ఈ సినిమాలో పల్నాటి పోలీసుని చూడొచ్చు, ప్రతి ఘటన చూడొచ్చు, అంటే పోలీసు బ్రదర్స్ చూడొచ్చు, దీంట్లో స్వయం కృషి చూడొచ్చు, అంటే అలాంటి ఒక క్యారెక్టర్ నాకు సభాష్యం గారు ఇచ్చారు. దీంట్లో నేను ఐ సర్చింగ్ సంథింగ్ లైక్ యూనో అదే మంచి క్యారెక్టర్ చేద్దామని చెప్పేసి నేను దగ్గర దగ్గర ఒక 30-40 సినిమా వదిలేసాను ఇప్పటిదాకా. ఇప్పుడే మొన్న ఒక సినిమా ఒప్పుకున్నాను మన శ్రీహరి గారి అబ్బాయి సినిమా చేస్తున్నాను బాలాజీ డైరెక్టర్ డైరెక్షన్తో. మళ్ళీ మన రక్షిత్ గారు నాన్న గారు డైరెక్షన్లో సినిమా చేస్తున్నాను. ఎందుకంటే నేను 5-6 రోజులు సినిమా చేశాను, ఐఎమ్ రియల్లీ టైర్డ్. అదే క్యారెక్టర్ అదే ఫుడ్ డైలీ తింటే ఏం ప్రయోజనం? మనీ ఇస్ నాట్ మెయిన్ ఇన్ దిస్. ఇప్పుడు మనీ మైండ్ అయితే యూ కెన్ డూ ఎనీ వర్క్ లైక్ ఆ గాడు లాగా ఎంత ఏ డబ్బులు ఇవ్వయా ఏదైనా చేస్తా అంటే ఓకే. దేవుడు నన్ను బాగా పెట్టున్నాడు, బాగా హ్యాపీగా ఉన్నాను. సో ఎందుకు వై షుడ్ నాను? ఇంకొకటి అంటే ఇంకా ఇప్పుడు నేను ఐ బికమ్ లైక్ యూనో ఒక కంపోజర్, సాంగ్ కంపోజర్గా, స్టోరీ రైటర్గా, డైరెక్టర్గా మారిపోయాను. ఇప్పుడు ఒక సినిమా బిట్వీన్ ఫిషర్ మ్యాన్ అండ్ మరవడి అమ్మాయిని ఒక స్టోరీ రాసి తమిళ్లో కుప్పన్ అని చిన్న అబ్బాయి పైలట్ని హీరో చేసి ఇప్పుడు సినిమా రెడీ అయింది కుప్పన్ అని. ఇప్పుడు రిలీజ్ చేయాలి. ఐఎమ్ డబ్బింగ్ ఇన్ కన్నడను, సో ఈవెన్ డబ్బింగ్ తెలుగు వస్తూ. సో ఏదో ఒకటి పని చేస్తున్నాను కానీ నేను ఊరికే కూర్చోలేదు. కానీ నాకు మంచి క్యారెక్టర్ చెప్తే ఎవరు డైరెక్టర్ గారు, నేను ప్రొడ్యూసర్ని చూడని ఎవరిని చూడనండి, ఐ బి విత్ డైరెక్టర్ ఓన్లీ. గొడవ చేస్తూ ఉంటా ఫోన్ చేసానికి, నా ఎప్పుడు చెప్పు ఎప్పుడు అడగండి, మీ సబార్టీన్ ఇక్కడే ఉన్నారు. ఐ కాల్ మోర్ దెన్ 3.5 మంత్స్ 4 మంత్స్ ఆయన స్టోరీ రాస్తున్నాడు ఎక్కడో కూర్చొని, అతడు ఫోన్ దొరకదు. సో దొరికినప్పుడు అంతా ఈయన నాకు ఫోన్ చేసేవారు, డాడీ ఇక్కడ ఉన్నాను, డాడీ వచ్చేస్తాను, చేసేస్తాము, అలాగే ఇలాగ. సో సినిమాలు చాలా వస్తున్నాయి కానీ మంచి స్టోరీలు రావట్లేదు. ఈరోజు స్టోరీ ఉంటే మనకి మంచి సినిమాలు ఆ సినిమా బాగా ఆడతాయి గ్యారంటీ. అలాంటి ఒక ఈ నరకాసురం అన్న సాగానే సినిమా నాకు దొరికింది. ఐ వాజ్ సో లక్కీ లైక్ యూనో మీ అండ్ మై సన్ సో లక్కీ వర్కింగ్ విత్ రక్షిత్ గారు అండ్ ఆల్ దిస్ టీమ్ అండ్ ఆల్ అండ్ మెయిన్ సబాస్టియన్ గారు అండ్ మై ప్రొడ్యూసర్ ఎవ్రీబడి. సో చరణ్ రాజ్ గారు ఎప్పుడూ మనకు తెలుగు అంటే ఇప్పుడు కూడా నన్ను తెలుగు సినిమా చూసి నన్ను గుర్తుపెడతారు కానీ వేరే సినిమాలో నాకు పేరు రాలేదు, ఎక్కడ కూడా ఏ లాంగ్వేజ్ రాలేదు. కానీ ఇక్కడ ప్రత్యేకత తర్వాత, పల్నాటి పౌరుషం తర్వాత, పోలీస్ బ్రదర్స్ తర్వాత, చరణ్ రాజ్ ఎక్కడ స్వయం పురుష తర్వాత, పెద్దన్నయ్య తర్వాత, ఇలాగా ఐఎమ్ ఇన్ ఎవ్రీబడీస్ మైండ్. అది అది ఏంటంటే ఓన్లీ థింగ్ ఈస్ ఐఎమ్ లిటిల్ ఫసీ అండి, చూసిగా ఉన్నాను అంతే, ఇంకేం లేదు. ఐఎమ్ రెడీ ఫర్ నేను ఎనీ మంచి స్టోరీ ఉంటే మంచి క్యారెక్టర్ ఉంటే నా 24 అవర్స్ ఐ విల్ వర్క్, నో డౌట్. థ్యాంక్ యూ.